కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడానికి అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధమయ్యాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. మరోవైపు ఏపీ హక్కులపై లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు కోసం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జేడీయూ నేత నితీష్ కుమార్ కూటమిని వీడడం, వచ్చే ఎన్నికల్లో బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేయడంపై కూడా చర్చించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల సీట్ల కేటాయింపులపై కూడా చర్చించనున్నారు. రైటుగా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, మరి ఇండియా కూటమి ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, రెండు రోజులుగా జరిగినటువంటి బిజినెస్ లో మొదట అంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం జరిగింది. గత 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అభివృద్ధి పథకాలు వీటన్నింటినీ కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పింది. ఆ తర్వాత నిన్న ఏ విధంగానైతే లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్ కార్యక్రమాలు అనేటివి పార్లమెంట్లో జరగబోతున్నాయి. అంటే మొదట ఈరోజు కొచ్చినవర్ ఉంటుంది, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం, అంటే ఆ చర్చ ప్రారంభం కాబోతుంది. సో ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఎటువంటి వ్యూహంతో పార్లమెంట్లో వ్యవహరించాలి, సో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఇవి చివరి పార్లమెంట్ సమావేశాలు, సో ఈ సమావేశాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు అంశాలను పార్లమెంటు వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఇండియా కూటమి, అంటే ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగినప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి మిగతా అందరి నాయకులతో ప్రత్యేకంగా మరికొద్ది సేపట్లో మల్లికార్జున ఖర్గే తన కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు, పార్లమెంట్లో ఉన్నటువంటి కార్యాలయంలో. సో ఈ సమావేశాల్లో ఎటువంటి వ్యూహంతో, అంటే ఏ అంశాలపైన ఆందోళన వ్యక్తం చేయాలి, ఏ అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే విషయాలపైన ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు, అంటే ఇప్పటికే చూసాం బీహార్లో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జార్ఖండ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ సీఎం హేమంత్ సోరెన్నే అరెస్టు చేశారు, సో అక్కడ ఇంకా ప్రభుత్వం అంతా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరోపక్క ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 5వసారి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. దానికి ఈరోజు కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉండే, కానీ తను వెళ్ళడం లేదు, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపైన కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆయన కూడా ఆగిపోయారు. సో ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలపై కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని పార్లమెంటు వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇండియా కూటమి ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు ఏదైతే చైనా బార్డర్, భారత్ చైనా సరిహద్దులో ఉన్నటువంటి సమస్య కావచ్చు, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, దాంతోపాటు గతంలో ఏ విధంగానైతే పార్లమెంట్లో సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది, అంటే ఏ విధంగానైతే స్మోక్ బాంబులు వేశారు, సో దానికి సంబంధించి అధికారికంగా పార్లమెంట్ వేదికగా ఎటువంటి ప్రకటన చేయలేదంటూ ఆందోళన చేశారు. ఆ సందర్భంగానే ఎంతోమంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు సస్పెండ్ కూడా గురయ్యారు. సో వాళ్ళకు సస్పెండ్స్కి సంబంధించి రివోక్ చేసినప్పటికి కూడా ఆ విషయంలో ఖచ్చితంగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన కావాలని చెప్పి ప్రతిపక్షాలు మరోసారి డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ సందర్భంగా, అంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరు వచ్చి పార్లమెంట్లో ఆందోళన చేసే ప్రయత్నం చేశారో, స్మోక్ బాంబులు వేశారో, ఎంపీలందరికీ కూడా ఇబ్బంది కలిగించారో, సో ఇకపైన ఇటువంటివి జరగకుండా పార్లమెంట్లో ఎటువంటి సెక్యూరిటీ తీసుకొచ్చారు, సో దానికి సంబంధించినటువంటి ప్రకటనను కూడా ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. సో మొత్తానికి ఈ సమావేశంలో పార్లమెంట్లో ఈ రానున్నటువంటి, అంటే ఏ విధంగానైతే 9 ఫిబ్రవరి వరకు జరిగేటటువంటి ఈ సమావేశాల్లో ఎటువంటి వ్యూహంతో ప్రతిపక్షాలు వ్యవహరించాలి, ప్రధానంగా ఇండియా కూటమి ఏ అంశాలను లేవనెత్తాలి, ఉభయ సభల్లో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా చర్చించనున్నారు శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.